హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను తమిళనాడు కీరబోండ అలాగే మిరపకాయ బజ్జీలు చేశాను. తెలుగులో కూరాకు బోండాలు అని అంటారు. ఇందులో నేను ఆకుకూరలని కొన్ని వేసి, అంటే సబక్షి ఆకు కూడా ఉంటే వేసుకోవచ్చు. నేను సిరికూరాకు వేసుకున్నాను, అలాగే బజ్జీలు కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు బోండా పిండిలో నేను మైదా, బియ్యపు పిండి, కొంచెం శనగపిండి ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఆకుకూరలు మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా తమిళనాడులో అయితే పెద్ద బోండాలు చేసుకుంటారు. ఈ విధంగా నేను చిన్న చిన్నగానే వేసాను. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ పిండిని కలిపి పెట్టుకున్నాను, తర్వాత వీడియో తీసాను. ఈ విధంగా చేసుకున్నాం, చాలా బాగుండింది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఆకుకూరలు మనం తోటకూర కూడా వేసుకోవచ్చు, అలాగే సబక్షి ఆకు, అలాగే తోట సిరికూర ఆకు కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయి. బజ్జీ పిండిలో అయితే బియ్యపు పిండి, మైదా పిండి, అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసాను. బాగా క్రిస్పీగా వస్తుంది, తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెంగా సోడా వేస్తేనే ఏదైనా బోండా కానీ బజ్జీ కానీ వస్తుంది బాగా. ఈ విధంగా చేసుకొని తిన్నాము, ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వర్షం పడుతున్నప్పుడు ఈ విధంగా చేసుకొని వేడివేడిగా అన్నం చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మేము లెమన్ రైస్ చేసుకున్నాము. లెమన్ రైస్కి ఈ విధంగా నంచుకుని తింటే చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బజ్జీలు అయితే క్రిస్పీగా వచ్చాయి, చాలా బాగున్నాయి మిరపకాయ బజ్జీలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.